బ్యాక్వాటర్ వల్ల ఎవరైనా మీరు అప్పుడు వస్తారా బ్యాక్వాటర్ వచ్చినప్పుడు మీరు అచ్చ అడుగుతున్నారా లేదు కదా అరే ఏ సీట్లు వస్తావన్నా మహారాష్ట్రలో నీళ్ళు ఉన్నారా లేదు కదా మీరు మాట్లాడు మహారాష్ట్ర కదా నైట్ సడన్ గా నీళ్లు వదిలితే 20 నుంచి 30 ఇంకొకటి పొలాలు ఉన్న మోటార్లు అన్ని కొట్టుకపోయినాయి అదే మళ్ళీ రేపు రోజు అట్లా ఊరు ఊరుకు దాకి 20 గ్రామాలు ఉన్నాయి మొత్తం కొట్టుకపోతాయి కొట్టుకపోయిందంటే ఎవరు బాధ్యత వహిస్తారు కరెక్టే కానీ మాకు ఫైర్ ఆఫీసర్ డ్యూ చేసిండు ఎవరిని పంపించేద్దని చెప్పిండు ఆర్డర్ ఉన్నది అందుకే మేము ఓకే సార్ మీకు ఆర్డర్ కట్టించిన గొప్పతనం గొప్ప ఏషియా లార్జెస్ట్ ప్రాజెక్ట్ అంటే కదా కేటీఆర్ అలా చూపించాలి కదా లార్జెస్ట్ ప్రాజెక్ట్ 4 సంవత్సరాలు ప్రాజెక్ట్ ఏమున్నా డ్యూ డేట్ లేదు ఇక్కడ వచ్చి అక్కడ రేపటి రోజుల అక్కడ పిల్లర్ కూలి ఆ నీళ్లు వచ్చి మా వైపు మా ఊర్లో ఊర్లో కొట్టుకపోయిందంటే ఎవరు బాధ్యత తీసుకుంటారు కదా ఒకటి మీరు చెప్పండి చెప్పండి అన్న వీళ్ళు మహారాష్ట్రలో మేము మహారాష్ట్ర తెలంగాణలో నైట్ జరిగిన ఒక సిచ్యువేషన్ అది ఎంత గంభీరమైన సిచ్యువేషన్ అంటే అదేం మామూలు సిచ్యువేషన్ కాదు అది అది రేపు ఒకవేళ అది 30 గొర్రెలు బర్రెలు ఇంకో పంట పొలాలలో యూజ్ అయ్యే మోటార్లు కొట్టుకపోయినాయి అదే రేపు మళ్ళీ మనుషులు కొట్టుకపోయి ఇల్లులు కొట్టుకపోయి మీకు మోరంత వాకాల ఏదైతే సిచ్యువేషన్ జరిగిందో అది నైట్ టు నైట్ రిపీట్ అయ్యేదైతే ఏం జరుగుతుంది ఏం ఎవరు బాధ్యత వహిస్తారు మరి మీరు ఇప్పుడు మీరు ఇక్కడ ఆపి మీరు పోనీయకుండా బాధ్యత వహిస్తారు అదే రేపు ఏమన్నా ఎమర్జెన్సీగా సిచ్యువేషన్ జరిగితే మరి మీ మీ గవర్నమెంట్ బాధ్యత వహిస్తుందా మీరు కేవలం ఎన్నికలల్లో చేసామన్నా నెంబర్ చెప్పు నెంబర్ చెప్పన్నా నెంబర్ చెప్పు నెంబర్ చెప్పన్నా సరే అరే కాదు అన్నా మేమన్నా తప్పు అడుగుతానమ్మా మీ వాడు చేసిన ఘనకార్యము మీ తెలియజేస్తున్నాము ఎలక్షన్లల్లా ఇది బయటికి పోద్దని చెప్పేసి మిమ్మల్ని అందరినీ పెట్టి ఇక్కడ మహారాష్ట్రలో కూడా వీళ్ళ మీద జులుము చూపిస్తాను అది తెలియదనుకుంటారా అన్ని తెలిసిపోయినాయి అన్న ఇంకా దీనికి జాతీయ హోదా కావాలని డిమాండ్లు ఇంకా సరే ఆ విషయాలన్నీ మాకు తెలియదు కదా మరి తెలియకపోతే మరి ఎందుకు వస్తున్నారన్న వీళ్ళందరినీ ఇక్కడ మీరు పంపండి అన్న లాగ్ తీసి పంపండి అన్న మేము ఏమైనా చేస్తామా ఏం చేయం కదా పోయి అక్కడ ఇంత గొప్ప ప్రాజెక్ట్ లా ఇంత సక్కటి పిల్లర్లు ఊరినాయని చెప్పి చూపిస్తాం పిల్లర్ నెంబర్ 20 నుంచి 30 మధ్యలో కోలున్నాయని కూడా తెలిసిందే మరి ఎందుకు కోలున్నా కూడా ఎందుకు తగ్గుతాడు ఎందుకు వేస్తాడు ఇక్కడ ప్రాజెక్ట్ ఎందుకు కడతాడు మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి మీరు పిలిపియాలన్న మీరు పిలిపియాలి పోలీసు వాళ్ళు 0317 వల్ల మీకు ఇబ్బంది కాలేదా కాలేదా అన్న మరి ఇంకా కూడా ఎలక్షన్ కొనడం కూడా ఆయనకే సపోర్ట్ చేయబట్టే ఒక జనరేషన్ జీవితం అంగడి చేసిందన్నా ఏం చేస్తారంటే మరి ఎందుకన్నా మీ పిల్లల జీవితంలో అంగడి అయితేనా మరి మీ పోలీస్ ఆయనండి లవ్ ఎఫ్ఐఆర్ వల్ల ఆమె చేసుకునే ప్రవళిక అని పద్మ శివరాము నాయక ఆయన జీవితం అంగడి చేస్తాను మీరు ఇంకా సపోర్ట్ చేయకండి అన్నా తీయండి అన్న మేము అక్కడ అటు సైడ్ రాలే కదన్నా మీరు అక్కడ ఉంటారని తెలిసే మేము తప్పించుకొని వీడి దాకా వచ్చినాం మహారాష్ట్రలో కూడా మీరు ఉన్నది రాదు ఇక మహారాష్ట్ర పోలీసు వాళ్ళు ఏమి లేదన్నట ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ నా లేదంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అన్నాడు మాట్లాడతామన్నా పై ఆఫీసర్ తో మాట్లాడతాము మీరు ఫస్ట్ అయితే లాక్ తీయండి కదా మేమన్నా పోతున్నాం మా దూక్తలేం కదా అంట ఇది పరిస్థితి పంపిస్తలేరు ఎలక్షన్లల్లా ఈ విషయం బయటికి పోకకుండా పోలీసు వాళ్ళు అందరినీ పెట్టి ఇక్కడ కాపలా కాస్తున్నారు ఎట్టి పరిస్థితులలో తెలంగాణ ప్రజలకు అందరికి కూడా విషయం తెలిసింది గుర్తుపెట్టుకోండి కాళేశ్వరం ప్రాజెక్టుని ఏదో గొప్పగా చేసి చూపిస్తున్నారు ఏమి లేదు దీంట్లో మొత్తం అంతా డొల్లా ఏషియాలో లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే కేటీఆర్ డబ్బాలు కొడతావు ఏది కాదు లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ లార్జెస్ట్ స్కామ్ చేసిన ప్రాజెక్ట్ ఇది కల్వకుంట్లో కట్టిన అత్యంత పిచ్చోళ్ల ప్రాజెక్ట్ ఇది తెలంగాణ ప్రజలు తెలుసుకుంటారు ఈ విషయాన్ని